ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెజ్ మసాలా పరోటా ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది అండి కూరలు పెడితే ఒట్టి పుల్కాలు తింటారు తప్ప కూరలు తినరు. ఒట్టి పుల్కాలని పంచదార పెట్టుకునో లేకపోతే పెరుగో చట్నీ నంచుకు తినేస్తూ ఉంటారు. ఎప్పుడు అట్లా తినకూడదు. అలా తినేవారికి కర్రీస్ బాగా వెళ్ళాలంటే ఈ రకంగా మనం పరోటాలో కర్రీస్ బాగా పెట్టేస్తే చాలా టేస్టీగా ఇష్టంగా కూడా పిల్లలు తినేస్తారు. మామూలుగా ఇక్కడ నాలుగు రకాల వెజిటబుల్స్ మనం వాడి పరోటాలు చేస్తున్నాం. అటు క్యారెట్, ఇటు టమోటా, ఇటు క్యాలిఫ్లవర్, ఇటు పొటాటో, ఈ నాలుగుటి కాంబినేషన్తో మసాలా వేసి పరోటా హెల్దీగా ఎట్లా చేసుకోవచ్చో, మేకడితో ఎట్లా కాల్చుకోవచ్చో మనం చూడబోతున్నాం. వెజ్ మసాలా పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 250 గ్రాములు, పెరుగు 100 ml, తురిమిన గోబీ పువ్వు అంటే క్యాలిఫ్లవర్ తురుము 50 గ్రాములు, క్యారెట్ తురుము 50 గ్రాములు, ఉడకబెట్టిన బంగాళాదుంపలు 4, టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసిన 50 గ్రాములు, వేపించిన వేరుశనగ పప్పులు 30 గ్రాములు, సన్నగా తురిమిన పచ్చిమిర్చి ముక్కలు ఒక 4-5 మిరపకాయలను అట్లా తురిమి తీసుకున్నామన్నమాట. ధనియాల పొడి 1 టీ స్పూనుడు, జీలకర్ర పొడి 1 టీ స్పూనుడు, మామిడికాయ పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మల్టీగ్రెయిన్ పిండి 1/2 కేజీ తీసుకున్నాం కదా, ఆ పిండి కలపటానికి మనం పెరుగేసి కలిపామన్నమాట. అట్లా ముందుగా పెరుగుతో పిండి తడిపెట్టి 1/2 అవర్ అట్లా ఉంచుకుంటే మెత్తగా ఉంటాయన్నమాట. 4 బంగాళాదుంపలను ముందుగా ఉడికించేసి తొక్క తీసేసి అట్లా ఉంచుకున్నాం. వాటిని పప్పు గుత్తితో ఇట్లా చిదిమేసుకుంటాం మెత్తగా. అందులోకి క్యారెట్ తురుము, క్యాలిఫ్లవర్ కూడా చూడండి ఎట్లా తురిమేమో, అప్పుడే పరోటాలో కానీ చిన్న చిన్నగా ఉంటేనే కుదురుతాయన్నమాట. పచ్చిమిర్చి ముక్కలు, వేపించిన వేరుశనగ పప్పు ముక్కా చెక్క, అట్లాగే ధనియాల పొడి, మామిడికాయ పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా కొద్దిగా, ఇవన్నీ ఆ బంగాళాదుంప ముద్దలో కలవనివ్వాలి బాగా. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా కట్ చేసుకున్నవి, కొత్తిమీర కట్ చేసినవి ఫైనల్గా మళ్ళీ కలిపేస్తాం అనమాట. అంటే ఎక్కువ వెజిటబుల్ కాంబినేషన్ మనం ఇక్కడ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు పరోటాలో పెట్టే కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగుతో తడిపెట్టుకున్న మల్టీగ్రెయిన్ పిండి ముద్ద తీసుకుని మనం అట్లా గుంటలాగా ముందు చేసుకోవాలన్నమాట. అలా చేసిన తర్వాత ఆ గుంటలోకి 1 నిమ్మకాయ సైజ్ అంత వెజిటబుల్ ముద్ద తీసుకుని అందులో అట్లా పెట్టేస్తాం. పూర్తిగా మల్టీగ్రెయిన్ పిండితో ఆ వెజిటబుల్ని కవర్ చేసేస్తాం. ఇక అలా ముద్ద కవర్ చేసిన తర్వాత దాన్ని పీట మీద పెట్టి కాస్త అంటుకోకుండా గోధుమ పిండి లాంటిది, మల్టీగ్రెయిన్ పిండి కానీ అట్లా వేసేసి కర్రతో పరోటా మనకి ఎంత అందులో పెట్టిన కూర బయటపడకుండా ఎంతవరకు పలచగా చేయడానికి కుదిరితే అంతవరకు చేసుకుంటామన్నమాట. ఇలా పరోటాలు తయారు చేసుకున్న తర్వాత నాన్ స్టిక్ రేకు మీద వేసి కాల్చుకుంటాం. కొద్దిగా వేడెక్కిన తర్వాత తిరగవేసి దాని మీద మనం ఇప్పుడు మేకడ రాస్తామన్నమాట. ఎందుకంటే పచ్చి మీద రాసే కంటే మేకడ అట్లా రాసేసి పరోటాలు కాల్చుకుంటే కొంచెం పిల్లలకి అట్లా వేసినప్పుడు కొంచెం మేకడ ఎక్కువ కూడా వేసి రెండు పక్కల రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. 5-7 నిమిషాలు అట్లా పరోటా కాలేసరికి లోపల పచ్చి అంతా పోతుంది, వెజిటబుల్ హాఫ్ బాయిల్ అవుతాయి, కానీ అసలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక ఒట్టిగా కూర లేకుండా కూడా పరోటాలు చక్కగా తినేసేయచ్చు. వేడివేడిగా పైన నిమ్మరసం పిండుకు తినొచ్చు. ఇలాంటి పరోటాలు 3-4 పెట్టుకుంటే ఇక కర్రీ చేసుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా 4 రకాల కర్రీస్ ఇందులో ఎక్కువగా పెట్టి మనం చేసాం. దీన్ని అట్లా తయారు చేసుకునండి. పక్కనే కొత్తిమీర చట్నీ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయి ఈ పరోటాలు. కంటికి కావలసిన విటమిన్ ఏని ఎక్కువగా అందించే ఆకుకూరల్లో కరివేపాకు మొట్టమొదటిదైతే, రెండవది కొత్తిమీర. మంచి యాంటీ ఆక్సిడెంట్స్, జబ్బులు రాకుండా రక్షించడానికి రక్షణ వ్యవస్థకు విటమిన్ ఏ అతి ముఖ్యంగా పనికొస్తుంది. అందుకని కంటి చూపు మెరుగవటానికి కొత్తిమీర బాగా వాడుకుంటే మంచిది. అందుకని కొత్తిమీర పచ్చడి ఈ పరోటాల్లో మనం కూడా ఇక్కడ చేసి చూపించుకున్నాం కాబట్టి పిల్లలకి ఇట్లా పెట్టేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇందులో ఖర్జూరం వల్ల అస్సలు చప్పగా లేకుండా టేస్టీగా కొత్తిమీర పచ్చడి బాగుంటుంది అన్నమాట. ఇలా పరోటాలను కూడా మనం ఆరోగ్యకరంగా చేసుకు తింటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.